हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स ईरोजु ई वीडियोलो मनम तलनोप्पी आकली वेयकपोवडं शरीरंलो नीरसंगा उंडटं अधिक बरुवु कडुपुलो गैस मलबद्धकं लांटि समस्यलु तग्गिंचडानिकि ओक अद्भुतमैन चिट्का गुरिंचि तेलुसुकुंदां इदे काकुंडा पिल्ललु एवरैते भोजनं चेयकुंडा आकलि वेयडं लेदु अनि पेट्टिन भोजनं वदिलेस्तू उंडडं मरियु नोटि नुंचि दुर्वासन रावडं अलागे तललो विपरीतमैन तलनोप्पि वस्तू उंटे ई चिट्का ई समस्यलन्निटिनि चाला सुलभंगा अलागे गोंतु नोपी मरियु गोंतु इन्फेक्षन समस्यल कुडा निवारिस्तोंदे अयिते फ्रेंड्स ई चिट्का मरि एला तयारु चेसुकोवालो तेलुसुकुंदामा अयिते अंतकंटे मुंदुगा ई वीडियो पूर्तिगा चूसिन तर्वात ई वीडियो कनुक मीकु नच्चिनट्लयिते प्लीज लैक् चेयडं मात्रं मर्चिपोकंडि एंदुकंटे लैक् चेयडं वल्ल इलांटि मरिन्नि वीडियोस् मीकोसं चेयडानिकि मोटिवेशन इच्चिन वाळ्ळु अवुतारु दीनिकोसं मुंदुगा मीरु स्टव् पैन ओक बौल् पेट्टि अंदुलो ओक ग्लास् नीळ्ळु पोयंडि आ तर्वात नीळ्ळु कोद्दिगा वेडेक्किन तर्वात इंदुलो रेंडु चेम चला सोंपु वेयंडी వీటిని ఇంగ్లీష్ లో ఫెన్నెల్ సీడ్స్ అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్ సోంపు మన తిన్న ఆహారం తొందరగా జీర్ణం చేయడానికి మరియు జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపరచడానికి చాలా బాగా సహాయపడుతుంది అలాగే మన కంటి చూపును పెంచుతుంది మరియు నోటి దుర్వాసనను మరియు గ్యాస్ సమస్యను కూడా తగ్గిస్తుంది ఇదే కాకుండా శరీరంలో మలబద్ధక సమస్యను నివారించడానికి కూడా సోంపు చాలా బాగా సహాయపడుతుంది దీనివల్ల పిల్లలకు దీని ఇవ్వడం వల్ల వాళ్ళకు ఆకలి వేయడం పెరుగుతుంది ఇప్పుడు ఈ నీళ్లు కొద్దిగా మరిగి సోంపు వాసన బాగా వస్తూ ఉంటుంది అప్పుడు ఇందులో రెండు యాలకులు తీసుకొని వాటిని చీల్చి ఇందులో వేయండి ఇప్పుడు ఈ నీళ్ళను ఒక 10 నిమిషాలు బాగా మరిగించండి ఎంత వరకు మరిగించాలి అంటే ఒక గ్లాసు నీళ్ళు అర గ్లాసు అయ్యేంత వరకు మరిగించండి ఫ్రెండ్స్ యాలకుల్లో విటమిన్ ఏ బి సి రైబోఫ్లేవిన్ మినరల్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరంలో విష పదార్థాలను తొలగించడంతో పాటు రక్తాన్ని శుద్ధి చేయడానికి సహాయపడతాయి అలాగే తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి యాలకులు అద్భుతంగా పనిచేస్తాయి మరియు ఇందులో ఉండే కొన్ని మినరల్స్ మన కడుపులో ఎసిడిటీ సమస్యను తగ్గిస్తాయి ఇదే కాకుండా యాలకుల్లో పొటాషియం మెగ్నీషియం కాల్షియం పుష్కలంగా ఉంటాయి ఇవన్నీ మన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి అలాగే యాలకులు తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లో రక్తప్రసరణ సరిగ్గా జరిగి ఆస్తమా వంటి సమస్య నుంచి బయటపడవచ్చు ఇదే కాకుండా యాలకుల్లో ఉండే విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్ శరీరానికి కావాల్సిన మోతాదులో అందించి శరీరంలో ఫ్రీ రాడికల్స్ ను నాశనం చేస్తాయి దీనివల్ల మీ శరీరం క్యాన్సర్ లాంటి భయంకరమైన అనారోగ్యం నుంచి దూరంగా ఉంచుతుంది అలాగే యాలకులు శరీరంలో మెటబాలిజం రేటును పెంచుతాయి మరియు శరీరంలో రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పెంచడానికి సహాయపడతాయి ఫ్రెండ్స్ ఈ టీని మీరు రాత్రి నిద్రపోయే అరగంట ముందు తాగి పడుకుంటే మీ కడుపులో అన్ని సమస్యలు సులభంగా తగ్గిపోతాయి మరియు ఉదయాన్నే మీ కడుపు చాలా శుభ్రంగా క్లీన్ అయిపోతుంది అయితే మీరు ఈ టీని మాత్రం వేడివేడిగా మాత్రమే తాగాలి చల్లార్చుకొని తాగకూడదు ఇదే కాకుండా ఈ టీని తాగడం వల్ల మీ తలనొప్పి మరియు జ్వరం లాంటి సమస్యలు కూడా చాలా తొందరగా తగ్గిపోతాయి ఫ్రెండ్స్ ఇది చాలా పురాతనమైన ఆయుర్వేదిక్ హోమ్ రెమెడీ దీన్ని ఇప్పటికీ కూడా పల్లెటూరులో చాలా మంది తీసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ నీళ్లు బాగా మరిగిపోయాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా చిన్న బెల్లం ముక్క వేసి ఒక 2 నిమిషాలు మరిగించండి ఒకవేళ మీ పిల్లలు కనుక బెల్లం ఇష్టపడకపోతే బెల్లానికి బదులుగా ఇందులో కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ పంచదార లేకపోతే కొద్దిగా పటికీ బెల్లం పొడి వేసి ఇవ్వండి పెద్దవాళ్ళకు మాత్రం పంచదార వేయకండి అలాగే డయాబెటిస్ పేషెంట్లు బెల్లం వాడకూడదు అలాంటి వారు బెల్లం వేసుకోకుండా ఈ టీ తాగండి బెల్లం వేయకపోయినా కూడా ఈ టీ కొద్దిగా తీయగానే ఉంటుంది ఎందుకంటే సోంపులో ఆల్రెడీ కొంచెం తీపిదనం ఉంటుంది ఇప్పుడు ఒక స్ట్రైనర్ సహాయంతో ఈ నీళ్ళని వడగట్టుకొని ఒకవేళ మీకు తేనె ఇష్టమైతే మీరు బెల్లానికి బదులుగా ఈ సమయంలో వడగట్టుకున్న తర్వాత ఇందులో కొద్దిగా తేనెను కలుపుకొని కూడా తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ టీ అనేది రెడీ అయిపోయింది మీకు ఎప్పుడైనా శరీరంలో నొప్పులు వచ్చినా వెంటనే ఈ టీ తయారు చేసుకొని తాగండి దీనివల్ల మీకు వెంటనే ఉపశమనం కలుగుతుంది దీని మీరు పిల్లలకు పెద్దలకు అందరికి చక్కగా ఇవ్వొచ్చు ఫ్రెండ్స్ ఈ చిట్కా చూడడానికి చాలా సింపుల్ గా అనిపిస్తుంది కానీ దీని వల్ల వచ్చే ఫలితాలు చాలా గొప్పగా ఉంటాయి దీని మీరు 8 సంవత్సరాల లోపు పిల్లలకు ఒక 1/2 గ్లాసు అదే పెద్దవారికి 8 సంవత్సరాలు దాటిన వారికి ఒక టీ గ్లాసు అంటే ఒక అర గ్లాసు ఇస్తే సరిపోతుంది మీరు దీన్ని ఎప్పుడైనా చక్కగా తాగవచ్చు మధ్యాహ్నం భోజనం చేసిన అరగంట తర్వాత తాగవచ్చు లేదా సాయంత్రం పూట 4 నుంచి 5 గంటల మధ్యలో తాగవచ్చు కానీ వీటన్నిటికంటే రాత్రి నిద్రపోయే అరగంట ముందు తాగి
పడుకుంటే ఉదయాన్నే మీ కడుపు చాలా క్లీన్ గా శుభ్రం అయిపోతుంది. దీనివల్ల మీ మలబద్ధక సమస్య అంటే కాన్స్టిపేషన్ చాలా సులభంగా దూరం అయిపోతుంది మరియు మీ జీర్ణ వ్యవస్థ మెరుగుపడి మీకు ఆకలి సరిగ్గా వేయకపోవడం లాంటి సమస్య ఉంటే ఆ సమస్య తగ్గిపోయి మీకు మంచిగా ఆకలి వేస్తుంది. అలాగే మీరు ప్రతిరోజు తినే ఆహారంలో ఉండే పోషక విలువలు మీ శరీరం గ్రహించుకునే శక్తిని పెంచుతుంది. దీనివల్ల మీ శరీరంలో పోషక విలువల లోపం తగ్గుతుంది. అలాగే మీ వెంట్రుకలు రాలడం సమస్య సులభంగా తగ్గిపోతుంది. ఇదే కాకుండా మీరు హెవీగా భోజనం చేసిన తర్వాత కడుపు హెవీగా అనిపిస్తూ కడుపు ఉబ్బరం సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే అలాంటి సమయంలో మీరు వెంటనే ఈ టీ తయారు చేసుకుని తాగితే మీకు వెంటనే కడుపు ఉబ్బరం తగ్గిపోయి ఉపశమనం కలుగుతుంది. అయితే దీనిని మీరు ప్రతిరోజు మరీ ఎక్కువగా తీసుకోకూడదు. రోజుకి కేవలం ఒక కప్పు లిమిటెడ్ గా తాగితే సరిపోతుంది. అతిగా మాత్రం తాగకండి, ఎందుకంటే అతి అనర్థానికి దారి తీస్తుంది. ఎందుకంటే ఎక్కువ మోతాదులో దీన్ని తీసుకుంటే మలబద్ధక సమస్య తగ్గకుండా మలబద్ధక సమస్య పెరుగుతోంది. అందుకే దీన్ని ఎప్పుడు లిమిటెడ్ గా తీసుకోవాలి. అలాగే మీరు దీన్ని ఎలా తీసుకోవాలి అంటే ఒక 4 రోజులు వరుసగా తీసుకుని ఆ తరువాత ఒక 4 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఆ తరువాత 4 రోజులు తీసుకుంటే ఇది మీ శరీరానికి చాలా మంచి చేస్తుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి. మరో కొత్త లేటెస్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బై బై ఫ్రెండ్స్.